ओपन टाक की स्वागत राष्ट्र प्रभुत्वं एदैना निर्णय तीसुकुंटे अदि प्रजलंदरिकी तेलिसे विधंगा उंडाली एंदुकंटे प्रभुत्वं चेसे प्रति पनि कूडा पारदर्शकंगा उंडाली अंटे अदि अंदरिकी तेलिसे विधंगा उंडाली मरि अलांटिदि ఒక ప్రభుత్వం ఒక విషయం మీద జీవో విడుదల చేస్తుందంటే ఖచ్చితంగా అది ప్రజలందరికీ తెలియాలి ఎందుకంటే ప్రభుత్వ జీవో అనేది ఒక శాసనంతో సమానం ప్రభుత్వం అడ్డగోలుగా దేనికి జీవోలు విడుదల చేయదనుకోండి సో విడుదల చేసిన ప్రతి జీవోని కూడా అధికారులతో పాటు ప్రజలందరూ కూడా చూడాలి అంటే ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాల మీద జీవో విడుదల చేసింది అనేది ప్రజలకు కూడా తెలియాలి దీని కోసమే జీఓఐఆర్ అని చెప్పి 2008 లో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రభుత్వం జీఓ విడుదల చేసిన మరిక్షణమే ఆ జీఓ మనకు ఆన్లైన్ లో మనం కూడా చూసుకోవచ్చు మీకు ఎప్పుడు జీఓ కావాలన్నా డేట్లు వారీగా సంవత్సరాల వారీగా తీసుకుని మనం చూసుకోవచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఫేక్ జీఓ ఒకటి బయటికి వచ్చినా గానీ దాన్ని మనం వెంటనే నిర్ధారించుకోవచ్చు అసలు ఇప్పుడు ఈ జీఓల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే నిన్న ఒక ఫేక్ జీఓ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులున్నారో వారి పదవీ విరమణ వయసు 65 ఏళ్లకో లేదా 63 ఏళ్లకో పెంచుతున్నట్టుగా ఒక ఫేక్ జీవో జీవో నంబర్ 15 పేరుతో హల్చల్ చేసింది సో అది ఫేక్ జీవోనా కాదా అని నిర్ధారించుకోవడానికి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకే ఒక అరపోట పట్టింది అంటే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అంటే వాస్తవానికి జీవోలు చేసేది వాళ్ళే విడుదల చేసేది వాళ్ళే కార్యక్రమాలు మొత్తం నడిచేది కూడా రాష్ట్ర సచివాలయం నుంచే అలాంటి సచివాలయంలో ఉద్యోగులకే అది ఫేక్ జీవో అని నిర్ధారించడానికి ఒక అరపోట పట్టింది అంటే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అరపు ఒక క్షణంలో తెలుసుకోవాల్సిన విషయాన్ని వాస్తవానికి అది ఫేక్ జీవోనా కాదా అనే తెలియాలంటే మన మొబైల్లో అయినా సరే నెట్ ఓపెన్ చేస్తే ఒక నిమిషంలో తేలిపోతుంది మనం ఆ జీవోలోకి వెళ్ళిపోయి ఆ డేట్ కొడితే ఆ రోజు జీవో ఉందో లేదో మనకు తేలిపోతుంది కానీ అరపోటకు పైగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులే పట్టిందంటే సాధారణ ప్రజలు నమ్మటంలో తప్పులేదు ఎందుకు నమ్మాలి ఎందుకు అంత సమయం పట్టింది అంటే జీఓఐఆర్ ని ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచింది అంటే ఈ ప్రభుత్వం సాగిస్తున్న పాలన మొత్తం కూడా రహస్య పాలనే పారదర్శక పాలన కాదు జగన్ మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకున్న ప్రతిసారి ఒకటే పాట పాడతారు పారదర్శకత 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 ఏది పారదర్శకత మీరు విడుదల చేసే జీవోలనే కనపడకుండా దాచేస్తుంటే ఇంకెక్కడ పారదర్శకత ఎవరికి పారదర్శకత ఏ విషయంలో పారదర్శకత సరే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక సలహాదారుని నియమించారు ఆ సలహాదారుని నియమించారు అని ప్రజలకు తెలియడానికి 6 నెలల సమయం పట్టింది అంటే 6 నెలల క్రితమే ఒక సలహాదారుని నియమిస్తూ జీవో విడుదల చేశారు కానీ జీవో బయటికి రాకుండా సీక్రెట్ గా ఉంచారు తరువాత కోర్టు కేసుల నేపథ్యంలో బయటికి రావడం వల్ల ఆ సలహాదారుని నియమించారని రాష్ట్ర ప్రజలకు తెలిసింది అంటే ఒక సలహాదారుని నియమించిన విషయం కూడా ప్రజలకు తెలియకుండా దాచేస్తున్నారు ఎందుకు దాచేస్తున్నారు దానికి ఒక అర్థం ఉంది గతంలోనే హైకోర్టు సలహాదారులను ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు నియమిస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం మీద అక్షింతలు జల్లింది సో ఆ నేపథ్యంలో ఆల్రెడీ కోర్టు సివాట్లు పెట్టిన తర్వాత మళ్ళీ విడుదల చేసామంటే ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకున్నారేమో కానీ జీవం తొక్కుపెట్టారు బట్ తర్వాత అది బయటకు వచ్చింది అనుకోండి అది వేరే విషయం ఎప్పటికీ కూడా ఈ రహస్య జీవోలకు సంబంధించి కోర్టులో దాదాపు గత ఏడాది నుంచి కేసు నడుస్తూనే ఉంది కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఇలా ప్రభుత్వ జీవోలు కనపడకుండా దాచేస్తుంది తక్షణమే జీవోలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టే విధంగా ఆదేశించాలని చెప్పి కోర్టుకు వెళితే కోర్టు చాలా స్పష్టంగా అడిగింది జీవోలను ఆన్లైన్లో పెట్టడానికి మీకున్న ఇబ్బంది ఏంటి నేటి వరకు సమాధానం చెప్పలేదు కానీ కేసును మాత్రం వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కానీ ప్రభుత్వం సరే కోర్టుకు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు అనేది మనకు అవసరం లేని విషయం అనుకోండి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకని చీకటి జీవోలు దాచిపెడుతున్నారు ఇది పారదర్శకత కాదా ఇది ప్రజల ప్రభుత్వం కాదా మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలు తెలుసుకోకూడదా మనం ఎప్పుడైనా ఏదైనా తప్పుడు పని చేసినప్పుడే ఆ పని బయటపడకూడదని చెప్పి ఏదో విధంగా నొక్కేయాలనో దాచేయాలనో ప్రయత్నిస్తాం మరి ఆ విధంగా ప్రభుత్వం ఏమైనా చేస్తుందా దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సో అసలు విషయంలోకి వచ్చేస్తే నిన్నటి జీవోకి సంబంధించి చాలా రచరచదైనమాట అంటే ఎంత ఇది కొంతమంది అధికారులు జిల్లా స్థాయి అధికారులు కూడా నిన్న ఈ నెల చివరిలో రిటైర్మెంట్ ప్రాసెస్ను ఆపేయమని ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం నిజంగానే పదవీ విరమణ వయసు పెంచిందేమోనని చెప్పి
ఆపేమని ఆదేశాలు ఇచ్చారు అంటే రాష్ట్రాయి ఉద్యోగులకు అనుమానమే జిల్లాస్థాయి ఉద్యోగులకు అనుమానమే మరి ఎంత పెద్ద పెద్ద అధికారులకే ఎంత అనుమానం ఉంటే దాని ప్రజల నమ్మటంలోనూ సోషల్ మీడియాలో వదంతులు రావడంలోనూ తప్పు లేదు అయితే వాస్తవానికి దీన్ని సృష్టించింది ఎవరనే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రజల గందరగోళానికి గురిచేసే అంశం కాబట్టి అసలు గందరగోళానికి గురవాల్సి ఎందుకు వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తప్పే ప్రభుత్వం జీవోలను దాచిపెడుతుంది सो असल दी जीवोल की संबंधी निचित वारत सारी चूसे प्रयत्न चाहूं सो इक चूँगी रहस्य पालन पै रच उद्योग पदवी विरमण वयस फेक् जीवो साजिक मध्यम हलचल उद्योग निरुद्योग गंदरगोल चवर की खंड प्रभुत्म जीवोल रहस्य उच्चों समस्या आलरे मन इनको दाने अंत इकड़ उद्योग निरुद्योग अंत अंदर निरुद्योग आंदोलन एन क्या असले उद्योग निजा वाली वयोपरमे इंको नागे असल उद्योग कदाजी निरुद्योग गंदरगोला गुरु उद्योग अदेट्रा बाबू मन पने अड़गे मन प्रभुत् अड़की वेर मन के वस वयोपरमार जीवो वी उद्योग चला मंदिर अम्मेस दी अंत उपाध्याय इतर उद्योग सोशल मीडिया वाट्सअप ग्रूप दी तिपेश निजमान नम्मार अभी अबद्धमा निजमने तेजुन अवसर मैं जीवो आईआर मूसेस कदा मरी सो अभी प्रभुत्म चेपाली निजम अबद्धमने मल्ल प्रभुत्मेपाली सो प्रभुत्में अब पेदनि खंड प्रभुत्म खंडा की अरपोट पट्टी ఒక విషయం మార్నింగ్ నుంచి సర్క్యులేట్ అవుతుంటే మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ సమయం తర్వాత తీరిగ్గా ఖండించింది అబ్బే అది ఫేక్ జీవో మేము విడుదల చేయలేదని అంటే మరి అంతసేపు ఏం చేశారు అంటే దాదాపు 7-8 గంటల నుంచి 10 గంటలకు పైగా సోషల్ మీడియాలో వదంతులు వస్తుంటే ఖండించడానికి అంత సమయం ఎందుకు పట్టిందంటే ఇందా మనం చెప్పుకుంది అదే సచివాలయ ఉద్యోగులకు కూడా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు కూడా అది నిజమో కాదో తెలుసుకోవడానికి టైం పట్టింది ఆ శాఖ అధికారులను సంప్రదించి మీరేమైనా జీవో విడుదల చేశారా అని అడిగి అబ్బే మేము విడుదల చేయలేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది ఫేక్ జీవో అని చెప్పారు సో కొంతమంది సోకాల్డ్ మేధావులు ఆ జర్నలిస్ట్ ముసుగులో ఉంటారలే కొంతమంది సోకాల్డ్ మేధావులు వాళ్ళు మార్నింగ్ కూడా మాట్లాడుతుంటే నేను చూసా అంటే వార్తా పత్రికలు కూడా ఆ న్యూస్ ఛానల్స్ కూడా ఫేక్ జీవోలను సర్క్యులేట్ చేస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు సరే అది న్యూస్ ఫేక్ ని ప్రచారం చేయడం తప్పే అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులే అది నిజమైన నప్పుడు వార్తా పత్రికలు నమ్మటంలో తప్పే ఉంది మీరు వెంటనే ఖండించుంటే ఆ జీవో అది సర్క్యులేట్ అవుతున్న గంట అరగంటలో మీరు అది ఫేక్ జీవో అని ఖండించుంటే వార్తా ఛానల్స్ గానివండి లేదా ఆ పత్రిక గానివండి వాడి జోలికి వెళ్ళే కాదు కానీ మీరు ఎప్పుడు ఖండించారు 10 నుంచి 12 గంటల తర్వాత ఖండించారు మీరు సో మరి అప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు నిజమే అనుకుంటారు ఎందుకంటే వాళ్ళైనా నిజమా అబద్ధమా తెలుసుకోవాలి అంటే ఎక్కడ చూసుకోవాలి వాళ్ళు వెబ్‌సైట్ లో చూసుకోవాలి మరి మీరు వెబ్‌సైట్ మూసేశారు కదా కానీ ఆ సోకాల్ జర్నలిస్ట్ ఏం చెప్తాడంటే రాసిన పత్రికలదే తప్పు వాస్తవాలు నిర్ధారించుకోకుండా రాస్తున్నారని ఎలా నిర్ధారించుకుంటారు వాస్తవాలు నువ్వు ఎలా నిర్ధారించావు చెప్పది ఫేక్ జీవో అని ఒకవేళ ప్రభుత్వం ఖండించలేదు ఈ మాట్లాడిన సోకాల్ జర్నలిస్ట్ కి నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా నువ్వు అది వాస్తవం కాదని నువ్వు ఎలా నిర్ధారించావు ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ రోజు వచ్చి మాట్లాడావు కదా నేను ప్రభుత్వం స్పందించలేదు అనుకో నువ్వు ఎలా నిర్ధారిస్తావు అది సో నీకు తెలియదు కదా ఆ విషయం మరి ఎందుకని పత్రికలను ఆడిపోసుకోవటం సో అసలు విషయానికి వచ్చేతే దీని గురించే మరొక పత్రికలో కూడా వచ్చింది అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం జీవోలు చీకట్లోకి ఫేక్లు వెలుగులోకి అంటే వాస్తవమే కదా జీవోలన్నీ చీకట్లో ఉంచారు ప్రభుత్వం మూసేసి ఉంచింది ఫేక్లు మాత్రం బయట ప్రచారం చేస్తున్నాయి సో దానికి సంబంధించి జీవో ఐఆర్ మూసివేతతో తెప్పలు పదవీ విరమణ వయసు పెంపుపై జీవో హల్చల్ అసలు జీవోనే అనుకున్న ఉద్యోగులు నిర్ధారించుకునే మార్గం లేక గందరగోళం చివరికి ఫేక్ అంటూ ప్రభుత్వం ప్రకటన 93% జీవోలు రహస్యమే ఫేక్ ఏదో అసలేదో గుర్తించేది ఎలా పారదర్శకతకు పాతరేసిన సర్కారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పారదర్శకత ఉంటే ప్రతి జీవోను దాదాపు ఆయన వచ్చిన 3.5-4 ఏళ్లలో విడుదల చేసిన ప్రతి జీవో కూడా మనకు ఆన్లైన్లో కనపడాలి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుతున్నామంటే గత పాలనలో 2008 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు విడుదల చేసిన ప్రతి జీవోలు కూడా అందులో కనపడతనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మూసేశారు ఎందుకు మూసేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సరే కోర్టు అడిగితేనే సమాధానం చెప్పని ఆ ప్రభుత్వం మనం అడిగితే సమాధానం చెబుతుంది అనుకోవడం పొరపాటే కాకపోతే ఈ విషయాలు ప్రజలు గమనించాలి ఏమీ లేకుండా ఎందుకు జీవోలు మూసేస్తారు ఏదో ఉంది కాబట్టి జీవోలు మూసేశారు సో దీనికి సంబంధించిది
ఏదైతే పదవి విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచుతున్నట్టు ఆ జీవో నంబర్ 15 పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది సో దీనికి సంబంధించి ఇంకొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం సో ఒకసారి ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రభుత్వమే స్వయంగా చెబితే తప్ప ఏది నకిలీ ఏది ఒరిజినల్ అనేది తెలుసుకోవడానికి అధికారులకే సమయం పట్టింది జీవోలు అధికారికంగా అప్లోడ్ చేసే జీవో ఐఆర్ ను జగన్మోహన్ రెడ్డి మూసేయడమే దీనికి ప్రధాన కారణం సో జీవో ఐఆర్ ని ఎందుకు మూసేశారు అనేది మనకి ఇప్పటివరకు తెలియదు కానీ ఇది 2008 నుంచి కూడా అధిక అందులో ఉండటం జరిగింది ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గమనిస్తే ఈ జీవోలకు సంబంధించి ఆన్లైన్ లో పెట్టడం లేదని చెప్పి కోర్టుకి వెళ్ళిన సందర్భంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే 7% జీవోలను మేము ఆన్లైన్ లో పెడుతున్నాం అని చెప్పి కోర్టుకి సమాధానం చెప్పింది ప్రభుత్వం అంటే 93% జీవోలు చీకటి జీవోలే ప్రభుత్వం 100% జీవోలు మేము ఆన్లైన్ లో పెట్టాం కావాలంటే మీరు చూసుకోండి అని చెప్పలేదు ఎన్ని శాతం జీవోలు పెడుతున్నారట కేవలం 7% జీవోలను మాత్రమే ఆన్లైన్ లో పెడుతున్నారంట మరి మిగతా 93% జీవోలు ఏమైపోతున్నట్టు వాస్తవానికి ప్రభుత్వం ప్రతి పూట ఏదో ఒక జీవోని ఏదో ఒక విషయానికి సంబంధించి విడుదల చేస్తూనే ఉంటుంది ఒక జీవో అంటే ఇంచుమించు చట్టంతో సమానం కానీ 93% జీవోలు చీకటి జీవోలే పైగా విచిత్రం ఏంటంటే బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండొండదేమో మన జీవోల్లో వచ్చిన జీవోల్లో సగం జీవోలు అర్ధరాత్రి 12 1 గంట 2 ఆ సమయంలో వస్తాయి మరి పగలు విడుదల చేస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అనుకుంటారేమో తెలియదు కానీ మరి అర్ధరాత్రులు జీవోలు విడుదల చేస్తారు వాస్తవానికి వాళ్ళు పగలు విడుదల చేసినా అర్ధరాత్రులు విడుదల చేసినా పెద్ద తేడా లేదు ఎందుకంటే మీరు ఎప్పుడు విడుదల చేసినా అది ప్రజలకు తెలిసే విషయం కాదు కదా మీరు జీవో ఐఆర్ లో పెట్టడం లేదు కదా సో ఎప్పుడు విడుదల చేసినా పర్లేదు కానీ ఈ 7% పెట్టారన్నారు చూసారా జీవోలు మనకు కనపడే జీవోలు ఈ 7% జీవోలను కూడా దాదాపు అర్ధరాత్రే పెడతారన్నమాట అర్ధరాత్రి విడుదల చేసే జీవోలు అవి ఆ వార్తను మనం మన్నాడు వార్తాపత్రికల్లో చూడాలంటే 24 గంటల సమయం పడుతుంది ఎందుకంటే అప్పటికే పేపర్లై ముద్రణై వచ్చేస్తాయి కాబట్టి మనకు ఆటలో కూడా కనపడదు సో ఈ విధంగా ఫేక్ జీవోల వల్ల మళ్ళీ పైగానంట ఈ నకిలీ జీవో వ్యవహారంపై కేసు నమోదు సరే కేసు నమోదు చేశారు ఎందుకంటే నకిలీలు మనం ఖండించాలి కాబట్టి దాన్ని ఎవరైతే సృష్టించారో వారి మీద చర్యలు తీసుకోవాలి కాదని మనం అనం కానీ నిన్న ఉద్యోగులు కూడా పూర్తిగా నమ్మేశారు జిల్లా స్థాయి ఉద్యోగులు రిటైర్మెంట్ ఈ నెలాఖరుకు సంబంధించిన రిటైర్మెంట్కి సంబంధించి ప్రాసెస్లు కూడా ఆపేయమని ఆదేశాలు ఇచ్చారు అంటే డైరెక్ట్గా జిల్లా స్థాయి అధికారులే నమ్మేశారు మరి సాధారణ వార్తాపత్రికల్లో ఈ విషయం గురించి ప్రచారం చేశారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప ఆ వ్యక్తులు ఏమని ప్రశ్నించాలంటే ప్రభుత్వం జీవో ఐఆర్ను ఎందుకు మూసేసిందని ప్రశ్నించాలి ఆల్రెడీ హైకోర్టు ప్రశ్నించింది కదా వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నోరు రాదు కానీ ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం ముందుకు వచ్చేసి ఇలా జర్నలిస్ట్ ముసుగులో కొంతమంది మాట్లాడుతుంటారు సరే ఇప్పుడు పేరు అసందర్భం కాబట్టి నేను చెప్పడం లేదు ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి రహస్య పాలన ఏ విధంగా సాగుతుందో ఈయన జీవోలను చీకట్లో ఉంచడం వల్ల వచ్చిన ఇబ్బందులు అంటే ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు మరిన్ని రావచ్చు కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సర్కారు తక్షణమే ఈ జీవోలను ఆన్లైన్లో ప్రజలందరికీ కనపడే విధంగా ఉంచాలి మీరు చెప్పే పారదర్శకత జీవోలను ఆన్లైన్లో పెడితే తెలుస్తుంది అంతేగాని మైకు పట్టుకున్న ప్రతిసారి పారదర్శకత అని చెప్పి మీరు విడుదల చేసే ప్రతి జీవోను చీకట్లో పెట్టేస్తే అది ఎలా పారదర్శకత అవుతుంది సో ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి జీవోలన్నీ కూడా ప్రజలందరికీ కనపడే విధంగా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం